నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. 1999 జమ్మూ కాశ్మీర్ కార్గిల్లోని ఎత్తైన పర్వతాల్లో ఉన్న భారత సైనిక స్థావరాలను శీతాకాలం సందర్భంగా సైన్యం ఖాళీ చేయించింది. సరిగ్గా ఇదే అదను కోసం చూస్తున్న పాకిస్తాన్ సైన్యం మే జూలై నెలల్లో ముజాహిదీన్లు కొంతమంది విదేశీ జిహాదీల సహకారంతో గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా మన భారత సైనిక పోస్టులను ఆక్రమించింది. అయితే ఈ విషయాన్ని ఆలస్యంగా పసిగట్టాయి భారత నిఘావర్గాలు. కార్గిల్ పర్వత ప్రాంతాలను ఆక్రమించుకున్న పాక్ దళాలు సియాచన్ గ్లేసియర్కి ప్రవేశం కల్పించే టైగర్ హిల్స్, బటాలిక్ టూర్కో సబ్సెక్టార్ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. అంతేకాకుండా వ్యూహాత్మకంగా ముఖ్యమైన పర్వత శిఖరాలైన 0.4590, 0.5353లపై పాక్ సైన్యం పాగా వేసింది. శ్రీనగర్, లద్దాఖ్ ప్రాంతాన్ని కలిపే జాతీయ రహదారి నంబర్ 1 పట్టు సాధించి భారత్ నుంచి కాశ్మీర్ను వేరు చేసేందుకు పావులు కదిపింది. లేహ్ హైవేపై ఏకదాటిగా ఫిరంగులు, శతఘ్నులతో కాల్పుల వర్షం కురిపించింది. దీంతో లేహ్లోని సైనిక పోస్టులతో సియాచన్లోని భారత సైనిక పోస్టులకు ఆహారం, ఇతర సామాగ్రిని తీసుకెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. అటు రంగంలోకి దిగిన భారత సైన్యం ఎల్ఓసీని క్రాస్ చేయకుండానే ముందుగా యుద్ధం చేయాలని నిర్ణయం తీసుకుంది. అది కాకుండా పాక్ సైన్యం ఎత్తైన కొండలపై ఉండడంతో భారత సైన్యం కదలికల్ని ఈజీగా పసిగట్టే అవకాశం ఉండడంతో కేవలం రాత్రిపూటనే యుద్ధం చేయాలనే నిర్ణయానికి వచ్చింది భారత్. పర్వతాలపై పాక్ సైనిక స్థావరాలను గుర్తించి యుద్ధానికి సిద్ధమైంది. భారత సైనికులు తమ పోరాట పటిమతో పాక్ ఆక్రమించుకున్న పర్వతాలను ఒక్కొక్కటిగా తిరిగి స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. 0.4590 పర్వత శిఖరాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి భారత సైనికులు పెద్ద సంఖ్యలో తమ ప్రాణాలను అర్పించారు. ప్రధాని వాజ్పేయి సారథ్యంలోని మన వ్యూహ బృందం చర్చించి యుద్ధం కేవలం కార్గిల్ వరకే పరిమితం చేయాలని, ఎదురుగా వెళ్ళి మాత్రమే తలపడాలని నిశ్చయించారు. దానికోసం పదాతి దళాన్ని వినియోగించారు. ఈ యుద్ధంలో బోఫోర్స్ ఫిరంగులు మనకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఈ స్థిరమైన వ్యూహంలో మనం ముందుకు వెళ్ళి ఒక్కొక్కటిగా విజయం సాధిస్తుంటే పాక్ నివ్వెరపోయింది. మన సైనికులు రణరంగంలో విజయం సాధిస్తూ ముందుకు దూసుకుపోతుంటే మరోవైపు భారత ప్రభుత్వం అమెరికా, చైనా లాంటి అగ్రరాజ్యాలకు మన దౌత్యవేత్తలను పంపించి పాకిస్తాన్కు ఎటువంటి మద్దతు లేకుండా ఏకాకిని చేయగలిగింది. భారత్ అనుసరించిన వ్యూహంతో పాక్ బిత్తరపోయి తన వ్యూహాన్ని తానే అసహ్యించుకొని వెనక్కు తగ్గింది. కార్గిల్ కొండలపై ఉన్న పాక్ సైనికులు ఎదురుగా వస్తున్న భారత సైనికుల ధాటికి తట్టుకోలేక పాక్ నుండి మద్దతు లభించక ఊపిరాడక నిర్జీవులైపోయారు. కార్గిల్ యుద్ధంలో 537 మంది మన జవానులు అమరులయ్యారు. 1363 మంది గాయపడ్డారు. 2 ఒక హెలికాప్టర్ నష్టపోయాం. 1 శత్రువు చేతిలో ఖైదీగా ఉండిపోయాడు. ఈ యుద్ధంలో 453 మంది తమ సైనికులు చనిపోయినట్లుగా పాకిస్తాన్ ప్రకటించుకుంది. నిజానికి దాదాపుగా 4,000 మంది పాక్ సైనికులు హతమైనట్లుగా సమాచారం. ఓ సందర్భంలో పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా 2,700 నుంచి 4,000 మంది పాక్ సైన్యం చనిపోయారని ప్రకటించారు. 665 మంది గాయపడ్డారు. 8 మంది బందీలుగా మనకి చిక్కారు. దాదాపుగా 59 రోజుల పాటు జరిగిన ఈ యుద్ధం జూలై 26 ముగిసింది. కార్గిల్ విజయానికి గుర్తుగా ఏటా ఈ రోజును విజయ దివస్గా భారత ప్రభుత్వం జరుపుతోంది. 1999 జూలై 26 భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఆపరేషన్ విజయ్ విజయవంతమైందని ప్రకటించారు. పాకిస్తాన్ దళాలు మన దేశంలో ఆక్రమించిన ప్రాంతాల నుంచి వెనుదిరిగాయని సైన్యాధికారులు వెల్లడించారు. ఆనాటి నుంచి ప్రతి ఏడాది జూలైలో కార్గిల్, ద్రాస్, జమ్మూ కాశ్మీర్ ప్రజలు యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన 527 మంది భారత సైనికులకు ఘన నివాళులర్పిస్తున్నారు. శ్రీనగర్, లేహ్ జాతీయ రహదారి 1D తోలోలింగ్ హిల్స్ పాదాల వద్ద ఏర్పాటు చేసినటువంటి ద్రాస్ వార్ మెమోరియల్ను విజయ్ పథ్ అని కూడా పిలుస్తారు. కార్గిల్ యుద్ధంలో అమరులైన భారత సైనికుల గౌరవ సూచకంగా ఈ మెమోరియల్ను నిర్మించారు.